పేరుకు మెగాస్టార్ చిరంజీవి కుమారుడే అయిన తనదైన శైలి యాక్టింగ్ డ్యాన్స్ ఫైట్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ తక్కువ సమయంలోనే బడా హీరోగా పోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ ఆరంభంలోనే కమర్షియల్ హీరో అనిపించుకున్న అతడు ఈ మధ్యకాలంలో వరుస హిట్ల మీద హిట్లు కొడుతూ దూసుకుపోతున్నాడు దీనికి తోడు గత ఏడాది వచ్చిన త్రిపుల్ ఆర్ అనే మూవీతో చరణ్ మరో ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకున్నాడు దీంతో పాటు గ్లోబల్ స్టార్ అనే పేరును కూడా దక్కించుకున్నాడు దీంతో మరింత జోష్తో ఉన్నాడు ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దిగ్గజ దర్శకుడు యష్ శంకర్ తో కలిసి గేమ్ చేంజర్ అనే సినిమాను చేస్తూ ఉన్నాడు దానికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో మొదలైనా మధ్యలో కొన్ని బ్రేక్లు వచ్చాయి దీంతో ఇప్పటికీ దీనికి సంబంధించిన డెబ్బై శాతానికి పైగా టాక్ పార్ట్ కూడా విజయవంతంగా పూర్తి చేశారు ఇక మిగిలిన భాగాన్ని కూడా విరళత త్వరగా పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది అందుకు అనుగుణంగానే అన్ని పక్కగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తోంది ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది రామ్ చరణ్ కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న గేమ్ చేంజర్ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ ను మరికొద్ది రోజుల్లోనే ప్రారంభించబోతున్నట్టు తెలిసింది అంతేకాదు ఇందులో చరణ్ ఏకంగా వెయ్యి మంది ఫైటర్లతో యాక్షన్ సీక్వెన్స్ చేయబోతున్నాడట ఇప్పుడు దీనికి సంబంధించిన ట్రైలర్ వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తోంది ఇక ఈ క్లైమాక్స్ ఫైట్ ఇప్పటి వరకు తెలుగులో ఏ సినిమాలో రాని విధంగా డిజైన్ చేశారని అంటూ ఉన్నారు ఇందులో చరణ్ కొన్ని రిస్క్ ఫైట్లు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది దీంతో ఈ ఎపిసోడ్ పై అంచనాలు ఏర్పడ్డాయి గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ కు జోడీగా కేరా అద్వాని నటిస్తోంది ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దెల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు అలాగే ఈ సినిమాకు ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు శ్రీకాంత్ జయరామ్ అంజలి రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తూ ఉన్నారు దీనికి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ అని కొట్టేసేయండి